Hi friends, welcome to vijayam channel. So ee roju video lo manam ee junior panchayati secretary ki sambandhinchi sports quota gurinchi atlage enta shatam post anetivi fill up ainayi aa tarvata second merit list untunda undada next probation period lo e vidhanga undali atlage transfers gurinchi kuda manaku oka topic nadustundi kabatti ee topics annit meeda nenu video cheyadam jarigindi video chivar varaku chudandi oka point kuda miss gaakandi. So అట్లాగే నచ్చితే లైక్ చేయండి బట్ నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు విలువైనటువంటి సమాచారం రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, స్పోర్ట్స్ కోటా ఎందుకు ఫిల్ అప్ కాలేదు అని అంటే మనం ఇటీవల చూస్తున్నాం స్పోర్ట్స్ కోటాలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని. సో డూప్లికేట్ సర్టిఫికేట్స్ తెచ్చి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు కాబట్టి సో ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ అయితే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. డిస్టిక్లో కానివ్వండి, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ కానివ్వండి, అట్లాగే స్టేట్ లెవెల్లో కానివ్వండి, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరైతే జెన్యున్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వారు మీకు మెసేజ్ పెట్టడమో కాల్ చేయడమో జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం ఇది పడితే ఒక 1 వీక్ పట్టొచ్చు నాకు తెలిసి. అందుకని ఇప్పుడు స్పోర్ట్స్ కోటా మీద పోస్టులు అనేటివి ఫిలప్ చేయలేదు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే జెన్యున్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్లకు పోస్టింగ్స్ అనేటివి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని ఈరోజు పేపర్లో కూడా చూసినా మనం 90% మాత్రమే ఫిలప్ అయినాయి, ఇంకా 10% ఫిలప్ కాలేదు. సో 10%లో కొన్ని పోస్టులు మనకు స్పోర్ట్స్ కోటాలో ఉన్నాయి. ఇంకా కొందరు మాత్రము ఎవరైతే ఈ టీచర్ రిక్రూట్మెంట్ జాబ్స్ ఎవరికైతే వచ్చినాయో టీఆర్టీ, వాళ్ళలో కొంతమంది మాత్రం జాయిన్ అవ్వలేదు అన్నట్లు సమాచారము. ఓకే ఫ్రెండ్స్, సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మ్యాక్సిమం 15 డేస్ టైం ఉంటుంది. 15 డేస్ టైంలోపు వాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళా జాయిన్ అయితే జాయిన్ కావచ్చు వాళ్ళ జాబ్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనము ఈ గ్రూప్ 2 ఇంకా ఎఫ్బిఓ ఎవరికైతే జాబ్స్ వచ్చినాయో వీళ్ళు జూనియర్ పంచాయతీ సెక్రటరీ విధుల్లో చేరడం జరిగింది. ఎందుకంటే గ్రూప్ 2 అనేది కేసు చాలా సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంటుంది, సాగుతూనే ఉన్నది, కొనసాగుతూనే ఉన్నది కాబట్టి అది ఎప్పుడు తెగిపోతుంది అనేది తెలియదు. కాబట్టి ఈ పెద్ద జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా గ్రూప్ 2 క్యాడర్ కానివ్వండి, వాళ్ళు కూడా ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ జాబ్స్లో చేరడం జరిగింది. సో మరి వాళ్ళు రిజైన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇంకొక ప్రశ్న కూడా చాలామంది అడుగుతున్నారు, మరి మనకు మధ్యలో ఏదైనా జాబ్ వస్తే రిజైన్ చేయవచ్చా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకు జాబ్ వేరేది ఏదైనా వస్తే మనం రిజైన్ చేయవచ్చు. కాకపోతే వాళ్ళు అడిగినటువంటి పెనాల్టీ అనేది మనం కట్టవలసి ఉంటుంది. ఎందుకంటే తెరాస గవర్నమెంట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ పంచాయతీలని అభివృద్ధి చేయాలని తలచింది. కాబట్టి ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించడం జరిగింది, వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇస్తుంది. కాబట్టి సో మళ్ళీ మీరు రిజైన్ చేసినట్లయితే గ్రామ పరిపాలన అనేది కుంటుపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీద కొంచెం పెనాల్టీ వేసేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మీ రిసిగ్నేషన్ని. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు ఏదైనా జాబ్ వస్తే మీరు వెళ్ళిపోవచ్చు, కాకపోతే పెనాల్టీ మాత్రం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ తీసుకున్నట్లయితే మనకు 15 డేస్ తర్వాత ఉంటే ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి. ఆ తర్వాత కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత ఎవరైనా రిజైన్ చేసినట్లయితే మాత్రం ఖాళీలు ఏర్పడతాయి. కాబట్టి ఆ ఖాళీలు మాత్రం బ్యాక్లాగ్ వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రొబేషన్ పీరియడ్ తీసుకున్నట్లయితే మనం ఈ ప్రొబేషన్ పీరియడ్లో ఖచ్చితంగా మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. సో మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటి అని అంటే మీకు ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిందో ఆ గ్రామాలలో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అక్కడే మీరు ఒక ఇల్లు రెంట్ తీసుకోండి, అక్కడనే నివాసం ఏర్పరచుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు రూల్స్లో ఉన్నది కాబట్టి ఎక్కడైతే పోస్టింగ్ ఉన్నదో అక్కడే నివాస స్థలం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక నెల తర్వాత కానివ్వండి, సరైన సమయం చూసుకొని అక్కడనే ఉండండి. లేదంటే మీకు ఒక మైనస్ పాయింట్ పడేటటువంటి అవకాశం ఉన్నది, ఇది మనసులో పెట్టుకోండి, ఖచ్చితంగా పాటించండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ ప్రొబేషన్ పీరియడ్ మనకు బాండ్ పేపర్ రాయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనం బాండ్ పేపరు మనం ఆఫీస్లో ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేసేటటువంటి ఖచ్చితంగా చేయాలి. ఇది ఎవ్రీ 1 ఇయర్ మనకు రెన్యువల్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ 1 ఇయర్ అంటే 1 ఇయర్కి ఒకసారి మనం బాండ్ పేపర్ ఇవ్వాలి. ఓకే, ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ గురించి కూడా చర్చ జరుగుతున్నది. సో ఎవరైతే పాత పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తున్నారో
సో వాళ్ళు ఈరోజు యొక్క పేపర్లో రావడం జరిగింది. మాకు ట్రాన్స్ఫర్స్ చేయకుండా ఈ కొత్త వారిని ఎట్లా నియమించారు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన ఎర్రబల్లి దయాకర్ రావు గారిని కలిసినట్లు సమాచారము. సో మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు సమాచారం దీని గురించి. అయితే నాకు అనిపిస్తున్నది ఏంటి అని అంటే, త్వరలోనే అంటే ఒక 2 ఆర్ 3 మంత్స్ కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ట్రాన్స్ఫర్స్ అయితే మాత్రము ఈ కొత్తగా ఎవరైతే ఉన్నారో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, సో మేబీ వాళ్ళకు కూడా స్థానచలనం జరిగితే జరగవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్స్ మీద మొత్తం మీ యొక్క డౌట్స్ క్లారిఫై అయినాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.